हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल अंशु व्लॉग्स। ई रोज मनम तैयार चेसुकोबोतुन्नाम चॉकलेट मग केक। एंतो ईजीगा एंतो टेस्टीगा इंट्लोने बेकरी स्टाइल्लो तैयार चेसुकोवच्चुंडी। ముందుగా ఒక పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ తీసుకోండి। నేను ఇక్కడ 10 రూపాయస్ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను। మీరు ఈ ప్లేస్ లో కావాలంటే మారీ గోల్డ్ గాని వేరే ఏ బిస్కెట్ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చుండి। ఫస్ట్ వీటిని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో తీసుకోండి। ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకోండి। ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ పెట్టండి। ఇప్పుడు అందులో మనం మిక్స్ చేసుకున్న బిస్కెట్ పౌడర్ ని వేసి బాగా జల్లించుకోండి। అలా బాగా జల్లించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్ట్రైనర్ పెట్టి షుగర్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి। ఇది షుగర్ పౌడర్ అండి। మనకి ఆల్్రెడీ బిస్కెట్స్ లో షుగర్ అనేది ఉంటదండి, అందుకని నేను ఓన్లీ 2 టేబుల్ స్పూనే యూస్ చేస్తున్నాను। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, ఇది మనకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటదండి। బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ వేయండి। ఇవన్నిటిని బాగా కలిపేసుకోండి। ఇలా బాగా స్ట్రెయిన్ చేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోండి। మొత్తం అన్ని కలిసేలాగా మిక్స్ చేసుకోండి। ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత 3/4 కప్ రిఫైండ్ ఆయిల్ వేసుకోండి। మీ ఇంట్లో ఉన్న ఏ రిఫైండ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చుండి। ఇలా మిక్స్ చేసేయండి। ఇప్పుడు ఒక వెనిలా ఎసెన్స్ 4 డ్రాప్స్ వేసుకోండి। ఇప్పుడు మిల్క్ అండి, ఇవి వేడి చేసి చల్లార్చిన పాలండి। వాటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। ఒకేసారి యాడ్ చేయొద్దండి, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి। నేను ఇక్కడ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ని యూస్ చేస్తున్నానండి కలపడానికి। మీరు ఏ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు, బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేలాగా కలపండి। అప్పుడు మనకి మధ్యలో ఎలాంటి గ్యాప్స్ లేకుండా కేక్ చాలా బాగా వస్తుంది। మీ దగ్గర విస్కర్ గాని బ్లెండర్ గాని ఉంటే వాటినైనా యూస్ చేయొచ్చు। బ్లెండర్ లో అయితే చాలా త్వరగా బ్యాటర్ అనేది రెడీ అయిపోతదండి। అలా కొద్ది కొద్దిగా పాలను వేస్తూ కలిపేసుకోండి। చూడండి ఆ బ్యాటర్ అనేది ఆ కన్సిస్టెన్సీలోకి రావాలి। ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు బేక్ చేసే కప్స్ తీసుకోండి, వాటిని ఆయిల్ తో గ్రీస్ చేసుకోండి। మీరు ఏ కప్స్ అయినా తీసుకోవచ్చండి, టీ కప్స్ గాని బౌల్స్ లో కూడా చేసుకోవచ్చండి। నేను ఇక్కడ 3 కప్స్ తీసుకున్నానండి, ప్రతిదానికి ఆయిల్ తో గ్రీస్ చేస్తున్నాను।
ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ని ఈ కప్స్ లో ఫిల్ చేయాలండి। ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి కప్ లో హాఫ్ వరకు మాత్రమే ఫిల్ చేయాలండి। ఎందుకంటే మనకు బేకింగ్ అయిన తర్వాత అది అనేది కొంచెం ఉబ్బుతదండి। సో ఒకవేళ బాగా పూర్తిగా ఫిల్ చేసాం అనుకోండి అది బయటికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, అందుకని చెప్పి హాఫ్ వరకే ఫిల్ చేసుకోవాలి। చూడండి నేను చూపెట్టిన విధంగా అలా హాఫ్ వరకు ఫిల్ చేసుకోండి। నేను చేసిన బ్యాటర్ 3 కప్స్ వరకు వచ్చిందండి। ఇప్పుడు కప్స్ ని ట్యాప్ చేయండి, నేను చూపెట్టిన విధంగా అలా ట్యాప్ చేయండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టేసుకోండి। కుక్కర్ గాని నాన్ స్టిక్ పాన్ గాని ఏదైనా తీసుకోవచ్చు, అందులో స్టాండ్ పెట్టి ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేయండి। హై ఫ్లేమ్ లో పెట్టి 5 మినిట్స్ ప్రీ హీట్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసి మనం కప్స్ ని ప్రిపేర్ చేసాం కదండి వాటిని అందులో ప్లేస్ చేయండి। ఇప్పుడు మనం రెడీ చేసిన వాటిని కప్స్ ని అందులో ప్లేస్ చేసేసేయండి। చాలా ప్రాపర్ గా పెట్టేసేయండి, సైడ్స్ కి ఎక్కడ అంటుకోకుండా। ఇప్పుడు ఒక 8-8 లిడ్ అనేది పెట్టేసుకోండి। ఒక 25 to 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో బేక్ చేయండి। 30 మినిట్స్ తర్వాత నేను చూస్తున్నానండి టూత్ పిక్ తో, చూడండి ఎంత క్లియర్ గా వచ్చిందో। ఒకవేళ మీకు గనక ఇలా క్లియర్ గా రాలేదనుకోండి ఇంకో 5 to 10 మినిట్స్ పెట్టేసేయండి। నాకు కరెక్ట్ అయ్యిందండి 30 మినిట్స్ లో। సో నేను స్టవ్ ఆఫ్ చేసిన, చూడండి ఇప్పుడు ఎంత బాగా బేక్ అయిపోయిందో కప్స్ లో। మక్ కేక్ రెడీ, ఎంతో టేస్టీగా ఉందండి। చాలా ఈజీగా చాలా సింపుల్ గా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చండి। చూడండి మా వాడు టేస్ట్ చేస్తున్నాడు, సేమ్ బేకరీ స్టైల్లోనే ఇంట్లోనే ఈజీగా చేసి మీ ఇంట్లో వాళ్ళకు కూడా సర్వ్ చేయండి। మన ఛానల్లో చేసిన హ్యాపీ హ్యాపీ కేక్ చూసి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ట్రై చేశారండి, వాళ్ళు వాళ్ళ కేక్ పిక్స్ ని మనతో షేర్ చేశారు, నేను మీతో షేర్ చేస్తున్నానండి చూడండి। ఇలాగే మగ్ కేక్స్ కూడా రెడీ చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ మోర్ నోటిఫికేషన్స్।